హాయ్ ఫ్రెండ్స్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవన్నీ జరుగుతున్నాయా? మరి భవిష్యత్తులో కూడా కాలజ్ఞానం ప్రకారం చెప్పబోయేవి జరగబోతున్నాయా? అసలు కరోనా గురించి వీరబ్రహ్మం గారు ఏం చెప్పారు? కరోనా వైరస్ ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వైరస్ మనకు వ్యాపిస్తుందా, మనం సురక్షితంగా ఉంటామా అనే భయం ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 13,000 చిల్లరకు పైగా చనిపోవడం జరిగింది. దీంతో ప్రపంచం మొత్తం అలర్ట్ అయ్యింది. కరోనా ఏమో కానీ ఒకప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ఇప్పుడు నిజమవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారుతున్నాయి. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది మంది ప్రజలు సచ్చేరయ్యా, కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యా అంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానంలోని ఒక పద్యం మనం తెలియజేస్తోంది. అందులో కోరంకి అనే జబ్బుతో ప్రజలు చనిపోతారని, అది కూడా ఈశాన్య దిక్కున పుడుతుందని ఉంది. చైనా కూడా మనకు దాదాపుగా ఈశాన్య దిక్కునే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న కరోనా పేరుకు కోరంకి అనే పేరుకు చాలా దగ్గర పోలిక ఉంది. దీంతో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది నిజమేనా అనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆయన తల కాలజ్ఞానంలో చెప్పినవన్నీ నిజంగానే జరిగాయి, అవేంటో కూడా మీ ముందుంచుతోంది. భారతదేశాన్ని ఓ మహిళ 16 ఏళ్ల పాటు పాలిస్తుందని చెప్పారు. అనగా ఇందిరాగాంధీ మన దేశాన్ని దాదాపు 15 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. దేశంలో రాజరికాలు, రాజుల పాలన ఉండదు. ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ రాజుల పరిపాలన కంటికి కనిపించదు. తెర మీద కదిలే బొమ్మలు అనగా సినిమా నటులు గద్దెనెక్కుతారు, ప్రజలను పరిపాలిస్తారు, రంగులను చూసి ప్రజలు మోసపోతారు అనగా సినీ నటులు ప్రజాప్రతినిధులై రాష్ట్రాలను పరిపాలించడం జరిగింది. ఆకాశంలో పక్షి వాహనాలు కొన్ని కూలి అనేక మంది చనిపోతారు, విమానాలు కూలి ప్రయాణికులు మరణించడం దీనికి సామీప్యంగా చెప్పుకోవచ్చు. సమాజంలో జనాభా సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచ జనాభా ప్రస్తుతం ఎంత ఎక్కువగా ఉందో అందరికీ తెలిసిందే. భాగ్యనగరంలో కుల ఘర్షణలు చెలరేగుతాయి, ఒకరినొకరు నరుక్కొని చనిపోతారు. సో ఇది కూడా జరిగిన విషయంగానే శ్రోతలకు తెలియజేస్తున్నాం. బ్రాహ్మణ అగ్రహారాలు నశిస్తాయి. ఇప్పుడు దాదాపుగా దేశంలో ఎక్కడ బ్రాహ్మణ అగ్రహారాలు కంటికి కనిపించవు. పాపాత్మల వల్ల ఆలయాలు నాశనమవుతాయి, దేవతా విగ్రహాలను వారు దొంగిలిస్తారు. దేశంలో ఇప్పటికే అనేక చోట్ల ఆలయాలు ధ్వంసమయ్యాయి, దేవతా విగ్రహాలను చాలామంది చోరీ చేశారు. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేకపోతాయి. ప్రస్తుతం అనేక రకాల సాంకేతిక పరికరాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయినా మనుషుల్ని పుట్టించే యంత్రాలను, మనిషి సహాయం లేకుండా మనుషులను పుట్టించే యంత్రాలను కనిపెట్టలేకపోయారు. అలాగే మనిషి మరణాలను కూడా ఆపలేకపోవడం జరిగింది. ఈ క్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా మరి ఎన్ని జరిగాయో మనకి ఇప్పటివరకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి అమెరికా కానీ అగ్ర రాజ్యాలు కానీ దీని మీద ముందుకు వెళ్ళి పరిశోధనలు చేసి కరోనా వైరస్ కట్టడి చేస్తుందని మనంతా ఆశిద్దాం ఫ్రెండ్స్.